మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలకు ఎదిగారు. ప్రస్తుతం యువ హీరోలకు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అయితే చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ వంటి వారి వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నారట. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారు వారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఎన్నో గొప్ప సలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు, దూరదృష్టితో రామారావు గారితో తాను చేసిన సినిమాలు, తిరుగులేని మనిషి, ఈ సినిమాలో ఎన్టీఆర్ చిరంజీవి గారు కలిసి కిందకు దూకే సీన్ ఒకటి ఉంటుంది. అయితే ఆ సీన్ లో చేస్తున్న సమయంలో చిరంజీవి గారు చేతులు ఊపి కిందకు దూకేశారు, కానీ ఎన్టీఆర్ మాత్రం దూకకుండా అలాగే ఉన్నారు. బ్రదర్, అలా దూకకూడదని చెప్పారట ఎన్టీఆర్. సినిమా ఆర్టిస్ట్ జీవితం చాలా విలువైంది, అకస్మాత్కి ఏదైనా ప్రమాదం సంభవిస్తే సినిమాకు చాలా నష్టం కలుగుతుందని చెప్పారట. ఆ సినిమా తర్వాత సంఘర్షణ సినిమా షూటింగ్ జరిగిన సమయంలో కొండల్లో చిరంజీవి గారు విలన్ కి ఫైటింగ్ జరుగుతుంది. ఆ ఫైటింగ్ జరిగే సమయంలో చిరంజీవి విలన్ ని తన్నే క్రమంలో కాలు వెనికింది, చాలా ఇబ్బంది పడ్డారట. దాదాపు 6 నెలల వరకు షూటింగ్ కి హాజరు కాలేదట. అందుకే మనం పెద్దల మాట వినాలి, చాలా దూరదృష్టితో ఎన్టీఆర్ గారు సూచనలు ఇచ్చారని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పుకొచ్చారు.